అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. ఫలానా రోజు ఫలానా విధంగా వస్తుందని ఎవరూ చెప్పలేరు. కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు అదృష్టమే మన తలుపు తడుతుంది. అలాంటిదే ఈ ఘటన. ఓ ఇటుక వ్యాపారి సడన్ గా కోటీశ్వరుడైపోయాడు. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా కిషోర్ గంజ్కు చెందిన సుశీల్ శుక్లా ఇటుకలు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. కిషోర్ గంజ్లో ఓ పాత గనిని లీజ్కి తీసుకుని ఆ మట్టితో ఇటుకలు తయారు చేస్తున్నాడు. దీంతో పాటు చిన్న మొత్తంలో వజ్రాల మైనింగ్ కూడా చేస్తూ ఉంటాడు. 20 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో ఉన్నాడు. సోమవారం నాడు పనుల్లో ఉండగా ఆయనకు ఓ మెరిసే రాయి కనిపించింది. కానీ అది రాయి కాదు, 26 క్యారెట్ల డైమండ్. దీని విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని శుక్లా చెప్తున్నాడు. సుశీల్ శుక్లా 20 ఏళ్లుగా వజ్రాల వ్యాపారంలో ఉన్నాడు. కానీ ఏనాడు తనకు ఇంత విలువైన వజ్రం దొరకలేదని చెప్తున్నాడు. వజ్రాన్ని త్వరలో వేలం వేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వ రాయల్టీ పన్నులు పోను, మిగిలిన డబ్బులు సుశీల్ శుక్లాకు ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. వజ్రాన్ని వేలం వేయగా వచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభిస్తానని సుశీల్ శుక్లా చెప్తున్నాడు.